మార్చి 26న భారత్ బంద్కు కార్మిక సంఘాలు రైతు సంఘాలు పిలుపిచ్చాయి. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాల వలన రైతాంగ ప్రయోజనాలు దెబ్బతింటాయి కాబట్టి ఆ వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని దాదాపు 100 రోజులు పైగా ఆందోళన జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికీ లక్షలాది మంది రైతాంగం ఢిల్లీలో ఆందోళన కొనసాగిస్తా ఉంది. అలానే నరేంద్ర మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రైవేటీకరణకు పూనుకుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో వచ్చిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడానికి పూనుకున్నారు. లాభాలతో నడుస్తున్న ఎల్ఐసి వంటి సంస్థలను కూడా ప్రైవేటీకరించాలని ఈ ప్రభుత్వం భావిస్తా ఉంది. అందువల్ల దేశ స్వావలంబనను దెబ్బతీసే నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మార్చి 26న జరిగే ఈ బంద్ని బలపరచవలసిందిగా అందరినీ, ప్రజాస్వామ్యవాదులు అలాగే అభ్యుదయవాదులు అందరినీ కూడా ఈ బంద్లో పాల్గొనవలసిందిగా, బలపరచవలసిందిగా మరోసారి కోరుతున్నాను.